గుడ్ మార్నింగ్. మీడియా వాచ్కి స్వాగతం. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో వ్యర్థాల ద్వారా పరమాత్మ అని చెప్పి, వ్యర్థాల ద్వారా కరెంటు ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం బ్రెజిల్ను ఆదర్శంగా తీసుకునే ఓ ప్రణాళికను సిద్ధం చేస్తున్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విదేశీ విద్యా దీవెన అని చెప్పేసి బలిజ విద్యార్థులకు విదేశీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సర్వోన్నత మండలి భేటీకి సన్నాహాలు అని చెప్పేసి ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రుల సమావేశంలో నీటి పంపకాలపై జరిగే సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఈ ఆన్లైన్లోనే వృత్తి విద్యా ప్రవేశ పరీక్షల్లో ఇవాళ ఇకపై ఆన్లైన్లోనే వృత్తి విద్యా పరీక్షలకు ప్రవేశం కల్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినటువంటి కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అరుణాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కారు ఎన్డీఏ పరమైందని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి సర్కారు తీరును పేర్కొంటూ ఈనాడులో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతిలో ప్రధాన సంచికలో హక్కుల యోధుడు హస్తమయం అని చెప్పేసి బొజ్జ తారక మృతి చెందిన కథనాన్ని ప్రముఖ జ్యోతిలో ప్రచురించబడింది. అలాగే పేదలందరికీ కూడా న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతా ఉందని చెప్పి ఓ కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. కొత్త రిజర్వేషన్ వల్ల బీసీలకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసి జస్టిస్ మంజునాథ్ పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నట్లుగా ఓ కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. నైరుతి ఋతుపవనాలు ఆరంభంలో బాగున్నా ఆగస్టు నెలలో మాత్రం రైతులను నిరాశపరిచాయని చెప్పేసి మరో కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విభజన చట్టంలో బీజేపీ కాంగ్రెస్ ఆడినటువంటి వ్యవహార శైలిని ఆడినటువంటి నాటకాన్ని ప్రముఖంగా ఉండవల్లి ప్రచురించినటువంటి కథనాన్ని ఓ పుస్తక ఆవిష్కరణలోని కథనాన్ని కూడా జ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అక్టోబర్ 3వ తేదీ నుంచి వెలగపూడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పేసి ఓ కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రిని పరిశీలిస్తాం. చర్చ అంతా కృష్ణా వైపే అని చెప్పేసి ఈ నెల 21వ తేదీన జరిగే అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో అజెండా కృష్ణా నదీ జలాల పంపకాల మీద ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. హోదాపై రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు వైసీపీ సిద్ధమవుతోన్నది. ఈ నేపథ్యంలోనే ఏలూరులో ఈ నెల 22వ తేదీన యువ బేరీని నిర్వహిస్తున్నట్లుగా ఓ కథనాన్ని కూడా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. హక్కుల సేన బొజ్జ తారకం మరణించినటువంటి కథనాన్ని కూడా సాక్షిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జల రవాణా ద్వారా పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి మరో కథనాన్ని కూడా సాక్షి ప్రధాన సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ ప్రధాన సంచికలు ప్రముఖంగా పవన్ కళ్యాణ్పై సంధి కుదిర్చేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్లుగా ఓ కథనాన్ని కూల్ పవన్ కూల్ అని చెప్పి పేరుతో ఒక కథనాన్ని ప్రభలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సిఆర్డీఏ పనితీరు మూడింటి మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లుగా పారదర్శకత వేగవంతం నిజాయితీ వీటికే ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా సిఆర్డీఏ చైర్మన్ శ్రీధర్ పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా ప్రభలో ప్రముఖంగా ప్రచురించబడింది. అణువిద్యుత్ కేంద్రాల్లో భాగంగా రాష్ట్రానికి అణువిద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లుగా ఒక కథనాన్ని కూడా ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలు వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. ప్రధానంగా మదనపల్లి ప్రాంతంలోని మహిళలందరూ మలేషియా వైపే అని చెప్పేసి మలేషియా మాఫియా వ్యభిచార ముఠాల గుట్టు రట్టును ప్రతిబింబిస్తూ ఓ కథనాన్ని ఈనాడు ప్రధాన జిల్లా సంచికలు ప్రముఖంగా ప్రచురించబడింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులు సమీక్షించినటువంటి కథనాన్ని కూడా ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో వెండికి సగ అని చెప్పేసి శ్రీకాళహస్తి ఆలయంలో వెండి నిల్వల పట్ల అధికారులు నిర్లక్ష్యం చాటుతున్నటువంటి కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే జిల్లాలో ఉన్నటువంటి సీజన్ వ్యాధులను అరికట్టేందుకు కూడా అధికార యంత్రం అప్రమవుతున్నట్టుగా ఒక కథనాన్ని కూడా ప్రముఖంగా జ్యోతిలో ప్రచురించబడింది. వేరుశనగ రైతుల సహాయార్థం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా కథనాన్ని జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. సాక్షిలో ప్రముఖంగా మహిళా యూనివర్సిటీకి ఉన్నత హోదా ఏ గ్రేడు నాక్ కమిటీ ఏ గ్రేడ్ను కల్పించినట్లుగా ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతా ఉంది, రైతులందరూ కుదేలు అవుతున్నారని చెప్పి మరో కథనాన్ని సాక్షిలో జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. ఆంధ్రప్రభలో ప్రధానంగా టమేటా రైతులందరూ దళారి చేతుల్లో చిక్కుకున్నారని చెప్పి, దళారుల వశమై మోసపోతున్నారని చెప్పి ఒక కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచలన ప్రముఖ ప్రచురించబడింది. ఇది వాల్టీ పత్రికలో వచ్చిన కథనాలు. వీటిపై ప్రముఖ విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ దినకర్ గారు, వైసీపీ నాయకులు కొల్లయ్య గారు స్టూడియోకి ఇచ్చేశారు. ఇవాళ ప్రధానంగా పత్రికలో హోదాలపై విపక్షాల ఆందోళనకు చర్యలు చేపడుతోంది, ప్రణాళికాబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు అనంతపూర్లో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతుండగా వైసీపీ ప్రధాన ప్రతిపక్షం వేలూరులో ఆందోళన చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం సార్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తున్నామని చెప్పి ప్రకటన చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించి రాష్ట్ర పురోభివృద్ధికి చేతులు అందిస్తున్న విషయం విదితమే. వీటి పట్ల ప్రతిపక్షాలు మళ్ళీ ప్రత్యేక హోదా పేరుతోనే ఆందోళనకు పూనుకోవడం మీరు ఎలా భావిస్తారు సార్? ఎలా పరిగణించవచ్చు ఆ విషయాన్ని? సార్, ఇది భారతదేశం, ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్రం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే వాళ్ళేమీ అది మేము ఈరోజు పాలకపక్షం తరపున ఉన్న అది తప్పుగా మేము భావించట్లేదు, దాన్ని తప్పుగా మేము కూడా అనుకోవట్లేదు. ఇక్కడ ఇవాళ రెండు విషయాలు మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఇంపార్టెంట్ విషయాలు, కేంద్రం ఇవ్వాలి ప్రత్యేక హోదా అనేది. ఆ రోజు మోడీ గారు చెప్పారు, ఈయన మధ్య చాలామంది మంత్రులందరూ మాట్లాడారు, దానికి తగ్గట్టుగానే పరిపాలనలో కూడా జరుగుతూ వస్తూ ప్రత్యేక హోదా ఇస్తారనే ఒక ఆశ నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉనింది. ఈరోజు మొన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వటానికి కుదరదు అని చెప్పి తెలిసిన తర్వాత ప్రజల్లో నిస్సత్వ నిరాశ నివాదాలు అయితే అలుముకొని ఉండాలి. దాన్ని ప్రతిపక్షాలు కూడా క్యాష్ చేసుకొని మన ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ చేసేదాంట్లో ఒక రీజన్ అయితే ఉంది. ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. మా తెలుగుదేశం పార్టీ ఒకటే ఒక విధానానికే కట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అన్ని రాష్ట్రాలతో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఒక్కటే ఇస్తే మాత్రం ఏమీ చేసుకోలేరు. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రాష్ట్రానికి ఏదేదైతే ఇస్తామని చెప్పేసి హామీలు గుప్పించారో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి చేరాలి, ఇవ్వాలి, ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం లేక ముందుకెళ్తుంది అనేది తెలుగుదేశం పార్టీ తరఫున వాదన. రెండవది, ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేయాలన్నా వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, వాళ్ళు ఫుల్ దీంతో ఉన్నారు. వాళ్ళని ఎంతవరకైనా వాళ్ళని దగ్గరికి వెళ్ళి నయానా భయాన మనం భయపెట్టే స్థితి అయితే లేదు మా ఏ దేశంలో ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఒక ఏ పార్టీతో సపోర్ట్తో వాళ్ళు కానీ నిలబడి వాళ్ళ గవర్నమెంట్ కానీ వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఉన్నారంటే దానికి అప్పుడు వాళ్ళు భయపెట్టచ్చు, మళ్ళీ మేము విత్డ్రా చేస్తామంటే నీ గవర్నమెంట్ కూలిపోతుందని. ఇక్కడ బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. వాళ్ళు పరిణితి చెందిన, చాలా పరిణితి చెందిన రాజకీయ నాయకులు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఏ విధంగా ఏ చేసుకోవాలో చేసుకుంటూ తద్వారా వాళ్ళ పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందడుగేసే విధంగా ఉన్నారు. అది ఎంతవరకు వాళ్ళకు దీంట్లో కరెక్ట్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కానీ ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేంత వరకు ఆంధ్రప్రదేశ్కి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉందనేది మా ఉద్దేశం సార్. ప్రధానంగా ఈ విధానాన్ని మీరు ఎలా పరిగణించవచ్చు? కేవలం ప్రకటనలకు ప్రజలను అంటే ప్రజల్లో నమ్మకాన్ని కల్పించే తమ పార్టీల యొక్క ఉనికిని చాటుకునేందుకే ఇలాంటి ప్రత్యేక హోదా నినాదాన్ని తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక వాదన వస్తుంది, అది ఎంతవరకు సమంజసం అండి? మీరు ఎలా భావిస్తారు? అసలు రవి గారు, ఈరోజు మానవ హక్కుల సంఘం నేత ఎవరైతే బొజ్జ తారకం గారు ఉన్నారో, దాదాపుగా 48 సంవత్సరాలు అన్ని కులాల మీద, ఏకంగా దళితుల మీద ఎక్కువ ఉన్న వాటి మీద విపరీతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, ఎంతో దళితులకు మేలు చేసినటువంటి వ్యక్తి, ఆ రోజు ఈరోజు చనిపోవటం చాలా బాధకరం. ఆయన ఆత్మీయ శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుడు మంచి సంకల్పం ఇచ్చి వాళ్ళ ఆయురాగ్యశ్వరాలతో ఉండాలని కోరుకుందాం. ప్రత్యేక హోదా అనేదానికి, ప్రత్యేక ప్యాకేజీ అనేదానికి
రాష్ట్ర ప్రభుత్వం కానీ విపక్షాలు కానీ ఉండే పార్టీలన్నీ కూడా ఈ ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పార్టీని రాష్ట్రాన్ని చీల్చినప్పుడు ఈ రాష్ట్రాలు బాగుపడటానికైతే ప్రత్యేక హోదా ఒక 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలి అని మాట బీజేపీ మాట్లాడటం, ఆ రోజు కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి పార్లమెంట్లో కూడా వాళ్ళు బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని విడగొట్టిన సంగతి మన ప్రజలందరికీ తెలిసిన విషయం. ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రత్యేక హోదా మీద నడుస్తున్నటువంటి గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మేము ప్రత్యేక హోదా వద్దనలేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలి, ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఏదైతే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా వల్ల దాదాపు ఇచ్చిన రాష్ట్రాలు ఇప్పుడు ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో 10-11 రాష్ట్రాలకు ఈరోజు మన రాష్ట్రంతో 11 రాష్ట్రాలకు ఇస్తే అవేమీ బాగుపడిన దాఖలాలు లేవు, అక్కడ ఏం పరిశ్రమలు రాలేదు, అది లేకపోయినా మనకు ప్యాకేజ్ వస్తే చాలు అని చెప్పి ఒక ద్వంద్వ వైఖరిలో ప్రభుత్వం పోతూ ఉంటే మేము ప్రత్యేక హోదే కావాలి, ప్రత్యేక ప్యాకేజీ వద్దు. అసలు హోదా అంటే ఏంటి, దేనికోసం కోరుకుంటున్నాం మనం హోదా? ఈ రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రం బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఇక్కడ పిల్లల ఉద్యోగాల భవిష్యత్తు కావాలన్నా పోలవరం నిర్మించుకోవాలన్నా రాజధాని కట్టుకోవాలన్నా ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేటువంటి ఏమీ లేదు, ప్రత్యేక ప్యాకేజీదే వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానికి దీనికి తేడా ఎంత ఉందంటే మనము పెళ్లి చేసుకొని ఫ్యామిలీని కాపాడుకోవటానికి మనం ఏదైతే ఖర్చులు నిబద్ధంగా పెట్టుకోవటానికి మనం ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటామో విచ్చలు విడిగే భార్య పిల్లలు కానీ మనం కానీ పోషించుకోవటానికి పెట్టుకుంటాం. అదే ఒక ఉంపుడుగా తెగు పోయినప్పుడు ఎప్పుడు అంతో ఇంతో ఆడ ఇదిలిచ్చి వస్తాం. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీకి అంత తేడా ఉంది. దాదాపు ఇప్పుడు మీకు ఒక్కటే కాదు రోడ్డు ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ సేల్ ట్యాక్స్ కానీ ఈ ట్యాక్స్లన్నీ మాపీ అయిపోయినప్పుడు 10 రూపాయల వస్తువు 7 రూపాయలకు వస్తూ ఉంది. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా? మీ ప్యాకేజ్ వల్ల ఈ ట్యాక్స్లన్నీ పోతాయా? ఆ ట్యాక్స్ల వల్ల ఈరోజు 11 రాష్ట్రాలకి కేంద్రం నుంచి 5 లక్షల వేల కోట్ల రూపాయలు వసూలు అవుతాయి. దాని ప్రకారంగా మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే ట్యాక్స్ విధానం అమలవుతా ఉంది, ఇంక్లూడింగ్ ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో కూడా. అయినా ఇప్పుడు పోలవరం ఉంది, పోలవరానికి ఎన్ని అనుమతులు కావాలి? కేంద్రం మేము నిర్మిస్తామని చెప్పేసి పార్లమెంట్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మేమే రాష్ట్రమే కట్టుకుంటాను, దాన్ని ప్యాకేజీ ఇవ్వండి అనే దానికి మీ తేడా చూడండి. దాదాపు 26,000 కోట్లు ఇప్పటికీ రేపు మనం దీన్ని మొదలుపెట్టుకొని పూర్తి చేయడానికి 26,000 కోట్ల రూపాయలు కావాలా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే పర్యావరణ విషయంలో కానీ జులాజికల్ సర్వే వాళ్ళ విషయంలో కానీ ఏమి అటవీ అనుమతులు కానీ కేంద్రం చేతిలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ అనుమతులు తీసుకోవడం చేసుకోవడం పెట్టుకోవడానికి వీలుండదు. వీలుంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆ ట్యాక్స్ అందువల్ల పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల వల్ల ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం ఏదైతే ఈరోజు మనము మీరు మేము రాజధాని ఢిల్లీని తలదని రాజధాని నిర్మించుకుంటా అన్నారు, మీరు ప్రజలు వచ్చారు రైతులు వచ్చారు మాకు 33,000 ఎకరాలు ఇచ్చారు అన్నారు, 37,000 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని నిర్మాణం చేసుకోవాలి. నిర్మాణాన్ని చేసుకోవటానికి ఏదైతే మనం ఏదన్నా కట్టుకోవాలన్నా కేంద్రం నుంచి వచ్చేసినటువంటి నిధుల వల్ల ప్రత్యేక హోదాకి ప్రత్యేక హోదాకి చాలా తేడా ఉంది. ఆ ప్రత్యేక హోదా వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. దాన్ని మీరు అడగండి అంటే లేదు మాకు ప్యాకేజే కావాలా, ప్యాకేజ్ వస్తేనే మాకు మేలు జరుగుతుంది అంటే మీరు మేము మభ్య పెడతాం ప్రజలను అంటారు. మేమేమో తెలుగుదేశం ప్రభుత్వం బాగుపడతా అంతవరకే ఒక విషయం అయితే చెప్పదాం. మాకు సంసారాల గురించి తెలుసు కానీ ఊపుడు గతులకు వాళ్ళకి డబ్బులు ఇచ్చే విషయం మాకు తెలీదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్తున్నాం, ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఎవరైనా మా పార్టీ నాయకులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ ఎవరైనా చెప్పినట్టు మీరు నిరూపించగలుగుతారా? సంబంధం వినండి, మీరు ప్రత్యేక హోదా విన్నాం, మేము మీరు చెప్పింది మేము విన్నాం. పుల్లయ్య గారు నా మాట కూడా చెప్పలేదు కదా, చెప్తున్నా మేమైతే చెప్పలేదు కదా, చెప్తున్నాం
తలాకొక్క మాట మాట్లాడతాయి మంత్రి మాట్లాడిందే కదా మాట్లాడింది కాదు కదా ప్రత్యేక హోదా సంజీవుని కాదు అది బాగుపడేది కాదు దాని వల్ల ఒరిగేది చెప్తాను ఇప్పుడు నేను చెప్తాను అదే మాట ఈ రోజు రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మీది తప్పు మీ అపోహ అది మాత్రం ఆ పాప ప్రజలు తొలగించుకోండి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా రావాలి వడ్డించేవాడు మనవాడైతే బంతులు ఎక్కడ కూర్చుంటే ఏమన్నా ఒక పాత సామెత ఉంది దాని ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చేసి రాష్ట్రానికి కావాల్సిన రాజధాని కట్టుకునే దానికి నిధులు పోలవరానికి కావాల్సిన అనుమతులు లేదు దానికి కావాల్సిన నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారండి ప్రత్యేక హోదా ఒకటి ఇచ్చేస్తే మొత్తం వచ్చేస్తుందని సరే ఎక్కడా లేదు 90% 10% రేషియోలు మారుతాయి ఈ రోజు రేషియో మారితే సాధండి మీరు నా మాట ప్రత్యేక హోదా వస్తే 10,000 మీరు చెప్పినట్టు ప్రత్యేక హోదా వస్తే సేల్స్ ట్యాక్స్ ఉండదు ఉండకుండా వెళ్ళిపోదు కట్టేది ఇక్కడ కట్టాల్సిందే అందుకే గవర్నమెంట్ పెడుతున్న జిఎస్టీ ప్రకారం రేపు నెల 7వ తారీఖు నుంచి భారతదేశం మొత్తం ఒకే ట్యాక్స్ విధానం అమలులోకి వస్తుంది కాబట్టి దాని వల్ల మనకు వచ్చే ఆదాయం ఏమి లేదు మల్లిజుడు ఎవరు అంటున్నారు వినకుండా మాట్లాడుతున్నారు వినండి మీరు మా ముఖ్యమంత్రి చెప్పింది చెప్తాను వినండి ఓపిక వినండి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కూడా కావాలి అది లేకుండా అడిగారు మీరు మరి ఎందుకు అడగలేదు ఎక్కడ అడిగారు అండి మీరు మీరు అడిగిపోయింది మీ కరపత్రి ప్రజలందరికీ తెలుసు పేపర్లు చదవండి మీకు అవగాహన మాధ్యమాల ద్వారా ప్రజల ద్వారా 24 గంటలు ప్రజలు దీని గురించి ఆలోచన చేస్తారు చూస్తారు చేసే ప్రచారం ఏం చేసేదే కరెక్ట్ ఇప్పుడు ప్రచారం తప్పు మీరు చెప్పేది తప్ప అంటే ఎవరేం చేస్తారండి దానికి ఇప్పుడు హోదా విషయం ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అప్పుడు ప్రతిపక్షం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దాదాపు 12 రోజుల దాకా దీక్ష చేశారు ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడారు కాంగ్రెస్ ఉన్నప్పుడు అవును రాష్ట్ర విభజన జరిగే నేపథ్యంలో జరిగింది దాని గురించి కాదు అది సెకండరీ ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ఆర్థికంగా పదే పదే ప్రజలకు తెలియజేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి అండి రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటు అవసరం ఫస్ట్ ఎందుకంటే మనం ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి మీ పార్టీ ప్యాకేజ్ అక్కర్లేదు మీ పార్టీ డబ్బులు అక్కర్లేదు అంటారా హోదా ఒకటి వస్తే చాలంటారా మీరు అది క్లియర్ చేయండి మీ నాయకుడిని చెప్పమని చెప్పండి మీరు చెప్పట్లేదు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజ్ కావాలి ఈ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల కంటే ఉన్నత స్థాయికి చేరే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేంత వరకు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అవసరం అనేది తెలుగుదేశం పార్టీ భావన అది నాటికి నేటికి ఎన్నటికీ అదే సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది మీరు ఎంత వాదించినా తేడా ప్రత్యేక హోదా ఉండాలి తద్వారా ప్రత్యేక హోదా దినకర్ గారు మాట్లాడుకోవడానికి నేను మాట్లాడాలి సరిపోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ సిద్ధాంతమే లేదు ఉంటే దాని మీద ఎందుకు మాట్లాడదు మీరు అనుకుంటే గవర్నమెంట్ మీద అల్టిమేటం జారీ చేయలేదు ప్రత్యేక హోదా ఒక నిమిషం వైఎస్ఆర్ పార్టీ కదా మీది అవునా వైఎస్ఆర్ అంటే ఏంటండి వైఎస్ఆర్ అంటే ఏంటి శ్రామిక రైతు యువజన పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ చెప్పండి వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ అంటే కరెక్ట్ చెప్పండి ఏంటి
చెప్పండి దాన్ని ఇది చెప్పండి. అవునండి, ఇప్పుడు నేను చెప్పండి, డబుల్ స్టాండర్డ్స్ పార్టీ ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, భారతదేశం ఇప్పుడు ఇవాళ ఇంకోటి అండి ప్రధానంగా అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎన్నికలు ఇచ్చిన హామీల నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం బీసీలకు అంటే బలిజ కాపు తెగల వర్గానికి అంతా కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రాధాన్యత కల్పిస్తూ కమిషన్ ఏర్పాటు చేసి జరుపుతోంది. ఈ నేపథ్యంలో సార్ దీని పట్ల అంటే కొంతమంది కొన్ని పార్టీలు కొంతమంది ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి, అంటే బీసీలు చేర్చడం వల్ల రిజర్వేషన్ కల్పించడం వల్ల ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనే విధానాన్ని తీరా మంజునాథ్ మంజునాథ్ గారు పేర్కొన్నారు. కొత్తగా రిజర్వేషన్ కల్పించే వారికి ఎలాంటి నష్టాలు ఉండవు, పాత వారికి నష్టం కలగదు అని అంటున్నారు. అయినా కొన్ని పార్టీలు రాజకీయంగా దీన్ని ప్రలోభాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, ఇది ఎలా పరిగణించవచ్చు? ఇప్పుడు సార్ రాష్ట్రంలో అంటే ఒక బలిజలు కాపులనే కాదు, అన్ని కులాల్లో కూడా కొంతవరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారు. చిన్న కులాలు అంటే ఇప్పుడు రిజర్వేషన్ కులాల్లో కూడా ఇటు ఓసీలో కానివ్వండి, ఇటు బీసీలో కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో కానివ్వండి, ఆర్థికంగా స్థితిమంతులుగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అదైతే ఆ రిజర్వేషన్ గురించి పోవడానికి మనం చర్చించడానికి ఇది వేదిక కాదు. బలిజ కులస్తులకి ఏదైతే కాపులకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి విధానం ఏదైతే ఉందో బీసీలలో చేరస్తారనే దానికి అనుగుణంగా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు కూడా ఈ బలిజ కులస్తుల్లో ఎవరైతే అణగారిన వర్గాల వారికి ఆర్థిక స్తోమత లేని వారికి చదువుకోవడానికి లేదు వాళ్ళ ఆర్థిక స్తోమత పెంపించుకోవడానికి బిజినెస్ల రూపంలో ఏదో చేసుకోవడానికి వీళ్ళకందరికీ ఆర్థిక సహాయ రూపేణా చేయడం జరిగింది. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. రెండవది, ఇప్పుడు ఈ పేపర్లో వేసినారు ఇవాళ, చాలామంది విదేశాల్లో చదువుకోవాలని ఆశ ఉండి అంత నాలెడ్జ్ ఉండి ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఈరోజు గవర్నమెంట్ ఆర్థిక స్తోమత కల్పించి వాళ్ళు విదేశాల్లో దూర విదేశీ విద్య నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. మిగతా రాజకీయ పార్టీలు అంటారా, వాళ్ళకి ఏది చేసినా చంద్రబాబు నాయుడు మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. చెడు చేసినప్పుడు అయ్యా నువ్వు చేసింది చెడు అని చెప్పే ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు, మంచి చేసినప్పుడు ఇది మంచి అని హర్షించే అలవాటు వాళ్ళకి లేదు. కాబట్టి కొన్ని పార్టీలు అది బాగా ఉంటాయి చేసుకుంటాయి, దాని గురించి మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తద్వారా బలిజ కులస్తులకి ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ప్రతి ముఖ్యమంత్రి అందరినీ బేరేజ్ చేసుకుంటే అందరికంటే చంద్రబాబు నాయుడు గారు కాపు కులానికి బలిజ కులానికి ఎక్కువ మేలు చేకూరుస్తున్నారు, వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఆయన కృషి చేస్తున్నాడు, వాళ్ళకి భవిష్యత్తులో కూడా బీసీ హోదా కల్పించేదానికి శాయశక్తులు కృషి చేస్తున్నాడు అనేది కాపు సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరూ నమ్ముతున్న విషయం. కాబట్టి ఆయన తప్పకుండా చేసి తీరుతాడు, ఆయనకు ఆ సత్తా ఉంది, ఆ ధైర్యం ఉంది, ఆయన మీద కాపు కులస్తులు బలిజ కులస్తులు కూడా ఆ విధంగా నమ్మకం పెట్టుకుని ఉన్నారు. సార్ దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు, దీనివల్ల రిజర్వేషన్ కల్పించడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది, మాకు ప్రాధాన్యత తగ్గుతుంది అంటారు, అది ఎంతవరకు నిజం అండి? వాస్తవం కాదంటానికి వీల్లేదు. ఇప్పుడు ఉండేటువంటి రిజర్వేషన్లో దాదాపుగా ఇప్పుడు బీసీల్లో 200 పైకి సిల్కు కులాలు ఉన్నాయి, వీటిల్లో దాదాపు 90 కులాలకి ఇంతవరకు రిజర్వేషన్లు లభించినటువంటి వాళ్ళు, దాదాపు ఆ ఫలితాలను అందుకోనటువంటి వాళ్ళు దాదాపు 90 కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నీ కూడా ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్గా ఉన్నాయి. ఈ కులాలకు పొలిటికల్గా కానీ రాజకీయంగా కానీ అదేవిధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత ఉద్యోగాల్లో కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల్లో కానీ ఆ రిజర్వేషన్కి వాళ్ళకి వెసులుబాటు ఉన్నా దాన్ని అందుకోవటానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ దాదాపు ఉన్నటువంటి ఈ బీసీ కులాలను కాదని ఇంకా ఈ 4 కులాలని కలిపేసి ఉన్న రిజర్వేషన్ని పెంచకుండా వీళ్ళకు ఏదైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ప్రత్యేక కేటగిరీ కేటాయించి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టకుండా వాళ్ళ సపరేట్ చేయకుండా అయిన ఇవన్నీ కూడా బీసీ కులాలు కలిపితే తప్పనిసరిగా అణగారిన కులాలు ఏవైతే 90 కులాలు ఉన్నాయో వాళ్ళు తీవ్రంగా నష్టపోతారో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కాపులు బీసీలో చేరుస్తామన్న దాంట్లో కూడా బీసీలు కూడా ఏకదాటిగా చెప్పారు, మీరు వాళ్ళను బీసీ కాస్ట్లో చేర్చకుండా వాళ్ళకి ఏదైతే మీరు కానీ బీదవారు ఉన్నారో చదువుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, వాళ్ళకి
నిధులు ఏవైతే సపరేట్ కేటాయించండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయండి, దానికి మేము సమ్మతిగా ఉన్నామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా ఏకవ పెట్టాయి. అది కాదు, మేము వీళ్ళని తీసుకొచ్చి బీసీల్లోనే కలుపుతాము, అందరినీ కలుపుకొని కూర చేస్తామని చెప్పేసి అంటంలో ఈ బీసీలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తుంది, వాళ్ళని చేరుస్తుంది అనే దాంట్లో నమ్మకం లేదు ప్రజలకి. చెప్పుకుంటా ఉండని మేము చేరుస్తాము, ఆల్రెడీ మేము కార్పొరేషన్ పెట్టాము, నిధులు ఇస్తున్నాము, రిజర్వేషన్ ఉన్నాయి, అది జరిగే పని అయితే కాదు. ఓకే సార్, మిత్రులు చెప్పినట్టు అంటే మీ పార్టీ సిద్ధాంతం కాపులను బీసీలో చేరిస్తే మీరు వ్యతిరేకిస్తారా? మేము వ్యతిరేకిస్తాం, చేర్చమనే చెప్తున్నాం ఇప్పుడు కూడా. రెండవది, నేను రెండవది కాపు కులస్థుడిగా నేను మాట్లాడుతున్నా ఇప్పుడు. మేము కూడా బీసీల కడుపు కొట్టి వాళ్ళకున్న రిజర్వేషన్ తగ్గించి వాళ్ళకి అన్యాయం చేసి మాకు న్యాయం చేకూర్చమని ఎక్కడ కానీ ఏ కాపు కులస్థుడు ఏ బలజ కులస్థుడు కోరుకోవట్లేదు. మీరు క్లారిటీగా అది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉన్న రిజర్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా బీసీలకు అన్యాయం జరగకుండా, బీసీలకు వాళ్ళ కడుపు కొట్టకుండా, వాళ్ళు పొట్ట కొట్టకుండా మాకు మమ్మల్ని కూడా బీసీలో చేర్పించమని చెప్పేసి అడుగుతున్నాం. మీరు మీకు దీని గురించి అవగాహన ఉందో లేదో తెలీదు, గతంలో బ్రిటిష్ కాలం నుంచి 1977 వరకు, మళ్ళీ ఆ తర్వాత సంజీవ్ రెడ్డి గారి పీరియడ్లో కొంతకాలం, మళ్ళీ ఆ తర్వాత చెన్నారెడ్డి గారి పీరియడ్లో కొంతకాలం, ఆ తర్వాత ఇట్లా దామోదర సంజీవ్ గారి పీరియడ్లో కొంతకాలం ఈ బీసీల్లో ఉన్న కులాన్ని తీసుకొచ్చి ఓసీలు వేశారు, ఈ కాపు బలిజ కులాల్ని. ఆల్రెడీ ఉన్నది బీసీలోనే ఉన్నింది, బీసీలో ఉన్న కులాన్ని కొద్దిగా రాజకీయ కారణాల వల్ల వీళ్ళు ఏడ ఎదిగిదల ఎదిగిపోయి అందరికంటే మనల్ని ఏడ తొక్కేస్తారన్న ఉద్దేశంతో కొందరు నాయకుల స్వార్థంతో బీసీ కులాల నుంచి ఓసీలో చేర్చడం జరిగింది. అది ఏదైతే ఉందో డిమాండ్ పాతది మమ్మల్ని మళ్ళీ బీసీలో చేర్పించండి అని చెప్పేసి డిమాండ్ గత కొంతకాలం నుంచి, చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు కూడా ఆయన 2004 కాపుల్ని బీసీలో చేరుస్తామని మేనిఫెస్టోలు పెట్టారు, 2009 పెట్టారు. అటు తర్వాత మరుగున పడిపోతే 2014 చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాత ఈరోజు ఈ కులానికి అన్యాయం జరిగింది వాస్తవాన్ని ఆయన గ్రహించి ఆర్థిక రూపేణయితేమి, ఇట్లా ఉదాహరణకి ఇప్పుడు విదేశీ విద్యలో సాయం కోసం అయితేమి, కాపు కులస్తులు వ్యాపార రీత్యా కొద్దిగా వ్యాపారం చేసుకున్న వాళ్ళ వ్యాపారస్తులకి ఆర్థిక వెసులుబాటు కల్పించే దాంట్లో కొద్దిగా లోన్లు ఇప్పించడం లాంటి మంచి పనులు చేస్తున్నారు. దీంట్లో కాపు కులస్తులకి బీసీ రిజర్వేషన్స్ అయితే కావాలి, అది కూడా ఉన్న బీసీ కులాలు కానీ ఏ ఇతర అణగారిన వర్గాల కడుపులు కొట్టి మాకు పెట్టమని చెప్పి అయితే మాత్రం మేము అడగటం లేదు, అది క్లారిటీగా చెప్తున్నాం సార్. ఇది ఇలా కొనసాగుతుంటే మరోవైపు ఏంటంటే కొన్ని విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతోంది, కొన్ని వర్గాలను పోగు చేసి ఆందోళన సిద్ధమవుతోంది, దీన్ని ఎలా భావించవచ్చు? అంటే రాజకీయ దృక్పథం కోసం స్వార్థం ఎలా పరిగణించవచ్చు దీన్ని? ఇప్పుడు ఇదైతే వాస్తవం సార్, పని పాట లేని వాళ్ళు చేస్తున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టి వీళ్ళని ఏదో ఒక రూపంలో పబ్బం గడుపుకోవాలి, మనకంటూ ఏదో కొద్దిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 తర్వాతనే బీసీలకి రాజ్యాధికారం కల్పించబడింది ఒక్క తెలుగుదేశం పార్టీ, ఆనాడు నందమూరి తారక రామారావు గారు. అటు తర్వాత ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అట్టడుగు బలహీన వర్గాలకి ఏదైనా న్యాయం జరుగుతుందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. మా పార్టీ బీసీల పక్షపాతే అండి, తెలుగుదేశం పార్టీ కాబట్టి అటువంటి పార్టీ బీసీల కడుపు కొట్టి ఇంకొకరికి కాపులకో ఇంకొకరికో న్యాయం చేస్తుంది అనుకుంటే మాత్రం అది తప్పు. అటువంటి అపప్రదేదన్న, అటువంటి ఊహలు ఏదన్నా జనంలో ఊహించుకుంటా పగటి కళలు కంటా ఉంటే అటువంటివి వదిలేసి వాస్తవిక దృక్పథంతో ఆలోచించండి అని మేము మాత్రం కోరుకుంటున్నాం. సరే, మీరు చెప్పండి సార్. అంటే ఇది వల్ల మొదటిగా బ్రిటిష్ కాలం నాటి ఉన్న విధానాన్ని అడుగుతున్నారు, చెప్పుతా ఉన్నారు. వైఎస్ఆర్సిపి ఏదైతే కాపుల రిజర్వేషన్కి వ్యతిరేకమా అంటే వ్యతిరేకమా ఏంటి అనేది మధ్యమాలు ప్రజలు అందరు చూస్తూ ఉన్నారు. వాటి కోసం ఏకైకంగా రిజర్వేషన్ ఇవ్వాలా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పోరాటం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దినకర్ గారు. అదేవిధంగా ఈరోజు బీసీలకు పెద్దపీట వేసిన తెలుగుదేశం పార్టీ అంటున్నాడు. నేను చెప్పిన 90 కులాల్లో అన్నగారిన కులాల్లో రజకులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ ఏమి దానికి సంబంధించినటువంటి ఎవరికైనా ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇచ్చారా? ఎందుకు లేదు, ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు గౌరవ జిల్లా నుంచి ఆయన
ఎవరు నేనేం అడిగాను, నేనేం అడిగాను అన్ని గారిని కులాలు 90లో నాయి బ్రాహ్మణులు కానీ రజగలకు కానీ ఎవరికన్నా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఇచ్చారా అనగారు? లేదు, ఏదన్నా మంచి కార్పొరేషన్ చైర్మన్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కాకుండా, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కాకుండా నాయి బ్రాహ్మణులకి రజగలకి ఎక్కడికన్నా ఇచ్చారా? కాదు, ఒక్కరు చెప్పండి సార్, ఒక్కరు సయాంలో బీసీ కార్పొరేషన్ కూడా ఓసీ ఉన్నాడు చైర్మన్ గా. ఏమండి, ఆ పార్టీలో బీసీ కార్పొరేషన్ కూడా బీసీ చైర్మన్? కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు చెప్పాడు. నేను అడిగాను, నేను ఉదాహరణ చూడండి, టిటిడి బోర్డు తీసుకోండి, ఒక నాయ బ్రాహ్మణుడికి ఇచ్చాడా, ఒక రజకుడికి ఇచ్చాడా? 90 మీరే అంటున్నారు, 90 కులాలు తీసుకొచ్చి 90 మందిని బోర్డు లో కూర్చోబెట్టాలి. అనగా ఒక్కరికి ఇచ్చారా? యాదవులకు ఇచ్చారు, కాపు ఇచ్చారు, అంతకు ముందు మీ రాజశేఖర్ గారు తిరుపతి 110 మంది ప్రొఫెసర్ పోస్ట్ ఫిలప్ చేస్తే దాంట్లో 95 మంది ఒక్క కులానికి చేశారు. రాజశేఖర్ 95 చేశాడు ఒక్క కులానికి. రాజశేఖర్ రెడ్డి చూపించబడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రజకుని బోర్డు మెంబర్ చేశారు, రజకుని బోర్డు మెంబర్ చేశారు. మేము చేసామంటే ఆ బీసీ కాపు ఇంకొక బీసీ చేయండి, ఎందుకు లేదు ఎందుకు ఇవ్వలేదు తప్పు రజకుని మంత్రి చేశారు. మిగతా కులాలు పనికిరాదు అంటారు బీసీలో, వాళ్ళ మనుషులు కాదు, 90 మంది తీసుకుని బోర్డు లో కూర్చొని పెట్టగలుగుతారా? 90 కులాలు అన్నారు. గవర్నమెంట్ కల్పిస్తుంది, గౌనివారి శ్రీనివాసులు బీసీ కదండి, జిల్లాలో గౌనివారి శ్రీనివాసులు గౌలు గాని యాదవులు గాని ఏమి ఇవన్నీ కూడా బీసీలో అధికంగా ఉండేవండి. ప్రభుత్వం ఏవైతే రిజర్వేషన్ కల్పించాలి, చెప్పండి, 110 మందిలో 90 చెప్పండి, 90 ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు ప్రాధాన్యత కల్పించడమే కాకుండా ఈ బలిజా జెసి వీటిలన్నింటి కూడా రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభుత్వం తన చిత్తశుద్ధి తగ్గట్టుగా తనకున్న పరిధులకు అనుగుణంగా చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు విపక్షాలు వీటిని వేగవంతం చేయండి, ఇచ్చిన హామీని నిలబెట్టండి అని చెప్పేసి ఆందోళనకు పూనుకోవడం ఎంతవరకు సంబంధించండి? ఇప్పుడు ఆందోళన చేస్తా, ఇప్పుడు ఒక టైం అనేది టైం బాగుండండి. ఇప్పుడు ఒక ఒక వర్క్ జరగాలంటే సమ్ టైం బౌండ్ అనేది ఉండాలి. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆందోళనకు సిద్ధమవడం ఎలా పరిగణించవచ్చు? ప్రభుత్వం పెట్టింది కదా, ఈ టైంలోపు మేము కమిటీ చేసాం, ఈ లోపు రిజర్వేషన్ కేటాయిస్తాం, కార్పొరేషన్ ఇస్తాం, నిధులు ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ టైం దాటినందువల్ల వాళ్ళు కూడా మా కార్యాచరణ మేము రూపొందించుకొని దాని మీద ఉత్తుతంగా పోరాటం చేస్తాం. కార్పొరేషన్ మీరు ఇచ్చిన హామీనే వాళ్ళు నేరమర్చమంటున్నారు, వాళ్ళు కదా లోన్ మీరు కమిషన్ వేశారు, ఆర్థిక కమిటీ వేశారు, కార్పొరేషన్ వేశారు, నిధులు కావాలంటే మీకు ఆ నిధుల ప్రకారం కూడా మీరు ఇచ్చిన టైం బాండ్ లోపల మీరు కంప్లీట్ చేయండి అన్నారు. దాన్ని గవర్నమెంట్ చేయలేదు, దానికి అనుగుణంగా వాళ్ళ ముందుకు బదులు చేయలేదండి, దాన్ని చేయలేదంటే ఎట్లా సార్? అది మీరు చెప్పండి సార్. అంటే టైం బౌండ్ లోపల చేయలేదు అంటున్నారు, అసలు ప్రభుత్వం చేస్తా ఉందా లేదా? ఓ సార్, చేస్తా ఉందా లేదా అంటే ఎన్ని మంది కాపు కులస్తులు ఈరోజు లోన్లు తీసుకున్నారు ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. కాపు కార్పొరేషన్ వేసి దానికి డబ్బులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి దాదాపు ఫస్ట్ టైం చేస్తాని 100 కోట్లు ఇచ్చింది, మళ్ళీ తర్వాత 500 కోట్లు ఇచ్చింది, మళ్ళీ 500 కోట్లు ఇచ్చింది, దాదాపు 2000 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇది గవర్నమెంట్ చేయకపోతే ఇంకోరు చేస్తున్నారండి. ఈరోజు ఆయనకు ఒక కాపు కులస్తులుగా నాకు తెలుసు, నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు, మీరు దాని గురించి అవగాహన లేకపోతే తెలుసుకోండి. రెండవది, మంజునాథ కమిషన్ వేశారు, మంజునాథ కమిషన్ వేసినప్పుడు మంజునాథ కమిషన్ ఆ కమిషన్ ఎన్క్వైరీ చేయాలి, దానికి కొన్ని ఈ ఎన్క్వైరీ సర్వేలు జరుగుతుంది, పల్స్ సర్వేస్. ఆ పల్స్ సర్వేస్ అది ఏ సర్వే అయినా కానివ్వండి, ఆ సర్వేలో దాన్ని తేలిన తర్వాత దాని తర్వాత ఎట్లా చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆలోచిస్తుంది. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, కానీ నడిమధ్య ఈరోజు రాత్రికి చేసి తెల్లారికల్లంతా విడిదీసేయండి, లేదా తెల్లారికంతా మీరు రిజర్వేషన్ అనౌన్స్ చేసేయండి, ఇళ్ళకి మేము ఇంకొక కులాలతో పెట్టుకొని రచ్చలు చేస్తామంటే దానికి ఎవడేం చేయగలుగుతారు? దానికంటూ ఒక చట్ట ప్రకారం పోవాలి.
తీసుకోవాలి, ఏ విధంగా చేస్తే రేపు భవిష్యత్తులో ఆల్రెడీ మీ నాయకుడు ముస్లింస్కి ఇచ్చిన 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో కేసు కొట్టేసారు, రేపు అదే విధంగా ఇక్కడ వీళ్ళకి కాపుల కులస్తులకు ఇచ్చినా కూడా కాపు కులస్తులకు అది మరి ఇంకొకసారి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో పకడ్బందీగా చేయాలి, దాన్ని ఏ విధంగా చట్ట సవరణ చేయాలి, ఏ విధంగా చేస్తూ ఉంటుందని ఒక అవగాహనతోనే చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. దానికి మంజునాథ్ కమిషన్ ఏమిటం జరిగింది, ఆ కమిషన్ తన పని తాను చేసుకుని పోతుంది. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా కాపు కులస్తులకి తెలుగుదేశం పార్టీ హయాంలోనే న్యాయం జరుగుతుందనే నమ్మకం అయితే మాకుంది. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు రిజర్వేషన్ కల్పించడంలో కేవలం తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల పారదర్శకంగా ఆలోచించి ముందుకు సాగుతుందంట, అది ఎంతవరకు నిజండి? ఇప్పుడు వాళ్ళే టైం బాండ్ పెట్టారు, కార్పొరేషన్ వేశారు, ఒక కమిషన్ వేశారు. అవును సార్, ఇప్పుడు టైం బాండ్ ఇప్పుడు మీరే చెప్పారు, తెల్లారోళ్ళకి అన్నీ అయిపోతాను తెల్లారోళ్ళు చేస్తామని మీరు ఎందుకు చెప్పిన? మళ్ళా తెల్లారోళ్ళకే వస్తామని చెప్పింది, ప్రాసెస్ జరుగుతుంది, మీరే టైం బాండ్ పెట్టి రిజర్వేషన్స్, మీరు రవి గారు ముఖ్యమంత్రి కదా, టైం బాండ్ పెట్టి రిజర్వేషన్స్ వచ్చేంత వరకు కూడా కాపు కులస్తులకి వాళ్ళకి అంతో ఇంత తోడ్పాటు అందించాలనే విషయంతోనే కాపు కార్పొరేషన్ వేసి దానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించి డబ్బులు కేటాయించి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నారు కాపు యువతకి, కాపు కులస్తులకి. ఫలానా టైంలో అది కంప్లీట్ చేస్తామని చెప్పింది ఎవరు? ఎవరు ఏదండి మీకేం చెప్పారు చెప్పండి గారు, చెప్పండి హామీ ఇచ్చారు కదా, అది ఏం చెప్పండి, ఏమి ఇచ్చారు చెప్పండి అంటే అది చెప్పరు మీరు, ప్రతి ఒక్క దానికి అడ్డుపడతారు. నేను చెప్పేది నా మాట కాదు, మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడలేదు, మాట్లాడేటప్పుడు ఇవ్వండి, నేను నా టైంలో నేను మాట్లాడతాను, మీరు చెప్పేటప్పుడు నేను అడ్డొస్తే అప్పుడు అడగండి. మాది ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కటి జరుగు తీరుతుంది. ఒక కాపు కులస్తుడిగా నేను దాంట్లో లబ్ధి పొందుతున్న కులస్తుడిగా చెప్తున్నాను, దీంట్లో ఎటువంటి డోకా లేదు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీరు ఏదైనా ఉంటే చెప్పండి, మీరు మాట్లాడండి, మీకు ఎదురు తిట్లు ఇది అన్యాయం జరిగింది ఫలానా విషయంలో లేదని చెప్పండి. మీరు మేము చెప్తున్నాం, మేము ఒప్పుకుంటామండి, ముఖ్యమంత్రి గారు చేసింది చాలా మేలు. ఇంతవరకు గత ఇన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, లేదు ఎవరు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయని విధంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ హయాంలో కాపు కులస్తులకి న్యాయం చేస్తున్నాడు, న్యాయం జరుగుతుంది. ఒకేసారి మొత్తం జరగాలంటే ఉన్న పొలంగా చంద్రం తీసుకొచ్చి కొండ మీద కూర్చోబెట్టడానికి ఎవరి వల్ల కాదండి, ఆయనకుండా ఈరోజు ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఆయనకుండే సోర్సెస్ అన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న కాపు కులస్తులకి ఇతర బీసీ కులాలు కూడా అందరికీ సమన్యాయం ఏ విధంగా చేయాలని చేస్తున్నాడు, అది మాకు సంతోషంగా ఉంది, మేము దాంతో సాటిస్ఫై అయినాం. ఇంక దీనికి మించి ఎవడో ఒకడు 3 సంవత్సరాలకి 4 నిద్రలేసేవాడు, 6 సంవత్సరాలకు నిద్రలేసేవాడు, మంత్రి పదవి కొనేటప్పుడు ముందర బోర్డు పెట్టేసి కాపులకి ఎంట్రీ లేదని బోర్డు పెట్టిన వాళ్ళంతా మీరు ఉద్యమాలకు వాడిని వెనకాల నాయకుడిగా పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి ఉద్యమం చేసుకుంటే అది ఎవడు కాపు కులస్తులందరూ హర్షించరు, దాన్ని కాపు కులస్తులు కూడా ఆమోదించే స్థితిలో లేరు. వాస్తవ పరిస్థితులు ఇది ఇది, దీనికి మించి మీరు ఏమి రాజకీయం చేసుకుంటే దాన్ని మీరు చెప్పండి సార్, మీరు ఎలా పరిగణించారు? దినకర్ గారు ఒక్కరే ఇక్కడ కాపు ఏం కాదండి, 5000 మంది అంతలా గొడవ జరిగి అంత ధర్నా చేసి కాపుల రిజర్వేషన్ కోసం అంతమంది పోరాటం చేస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మంత్రుల కోసం ఆ రిజర్వేషన్ కోసం కాదంటే ఇంకా కళ్ళు గంతలు కట్టినట్టే ఉంది. దేశ ప్రపంచం అంతా మాధ్యమాల ద్వారా ఏ విధంగా జరిగింది ఆ రోజు ఆ ధర్నా అనేది అందరూ మాధ్యమాల ద్వారా జరుగుతుంది, మాధ్యమాల ద్వారా జరుగుతుంది, మాధ్యమాల ద్వారా అన్ని చూసి జనాలు చూస్తూ ఉంటే ఇంకా అది కాదండి, ఆయన ఒక్కడే చేసుకున్నాడు, ఆయన ఒక్కడే కాపు, ఈ రాష్ట్రంలో ఎవరు లేరంటే అంటే చిరంజీవి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఇవాళ జరుగుతున్న దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఆందోళన సిద్ధమవుతుంది. చిరంజీవి గారు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు. అవును, ఇప్పుడు వాళ్ళు 30 సంవత్సరాల క్రితం ఇప్పుడు చిరంజీవి గారు దాసనారాయణరావు గారు కలిసి ఒక సినిమా ఎదురు లంకేశ్వరుడు అనే సినిమా షూటింగ్ జరిగింది, ఆ తర్వాత విభేదాలు వచ్చినాయి. ఆ రోజు నుంచి వీళ్ళు మొన్నటి వరకు ఎడమొహం పెడమొహం ఒకరి మొహం ఒకరు చూసుకోలేదు, ఒకరినొకరు తిట్టుపోసుకుంటా ఉన్నారు. ఈరోజు ఉన్న ఫలంగా రాజకీయ నిరుద్యోగులైనారు, వాళ్ళు చేసిన ఏదైతే మంచి పనులు చేసినారో అన్ని మంచి పనులకి ప్రజలందరూ నైనా మీరు పోయి కూర్చోండి రా బాబు అని చెప్పి పంపించేశారు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఒకటైపోయి ఒకింట్లో కూర్చొని వాళ్ళింటికి వీళ్ళేది వీళ్ళింటికి వాళ్ళేది పార్టీలు చేసుకునేది డిన్నర్లు పెట్టుకునేది ఈరోజు కాపు కులస్తులకు గుర్తొచ్చేసింది. ఒక్కడైనా కాపు కులానికి చేసిన ఒక్క రూపాయి సహాయం చేసిన నాయకుడు ఉన్నాడా? పల్లవరాజు గారు కానివ్వండి, ఈరోజు అదే మాడుతున్న చిరంజీవి గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, దాసరి నారాయణరావు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, ఏమైనారండి గత 10 సంవత్సరాలు 10 అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు
అధికారం అనుభవించినప్పుడు కాపు కులస్తులు ఒక్కడు వీళ్ళకి గుర్తొచ్చారా? ఒక కాపు కులస్తులకు రూపాయి సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదా కాపు కులానికి బీసీలు చేర్చాలని ఈరోజు వీళ్ళు పోరాడిన సందర్భాలు ఉన్నాయా? కాపు కులం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? వీరు ఏ రోజు కానీ కాపు కులాన్ని కానీ కాపు యువత గురించి కానీ దేని గురించి పట్టించుకోని వాళ్ళు ఈరోజు పదవులు పోయేటప్పటికీ ఏదో ఎవరో వెనక నుంచి ఎవరు ఎగబెడతా ఉన్నారని వాళ్ళ మాటలు వచ్చి ఈరోజు ఉద్యమాలు చేస్తారు. ఏమి లేదు, వాళ్ళు వాళ్ళ ఉనికి కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం కాదు, వాళ్ళ ఉనికి కోసం అండి. కాపుల కోసం కాదు, వాళ్ళ మంది కాపుల కోసం. 26% ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, 5,000 మంది అంది లెక్క. వాళ్ళందరూ కాపులు కాదు, కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు కాపులు. వాళ్ళందరి కోసం మాట్లాడాలి, 5,000 మంది కోసం. మీరు చెప్పినట్టు 5,000 కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా ఉండి అంటే మంత్రిగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారిని కేంద్రంగా చేసుకుని అంటే ఒక సామాజిక వర్గాన్ని దృక్పథంతో రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అంటే ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పి వాదన వస్తుంది. అది ఎంతవరకు నిజమండి? వాళ్ళని ఎవరు రెచ్చగొట్టలే. ఏమి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు మేము రిజర్వేషన్ ఇస్తాము, వాళ్ళు బీసీలో చేస్తామని కాంగ్రెస్ కూడా చెప్పింది. వాళ్ళ మేనిఫెస్టో కాంగ్రెస్ కాంగ్రెస్ లో వాళ్ళు పెట్టింది. ఏమి కాంగ్రెస్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినా, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు పెట్టినా, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారం లేక వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీని నెరవేర్చమని వారు పోరాటం చేస్తున్నారు. అది అన్యాయం అంటే ఇంక మేము మనం ఏం చేసేది లేదు. లేదు, మేము అన్ని చేశామనుకునే చెప్పేదాన్ని పార్టీని కూడా నిందించట్లేదు. వైసీపీ అనుకోవద్దండి, కాపు కులస్తుడుగా బొత్స సత్యనారాయణ దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో చక్రం తిప్పినాడు. నంబర్ 2 నంబర్ 3 ప్లేస్ లో ఉండి ఉద్ధరించిన వ్యక్తి ఏం చేశాడు ఆయన? అది నేను అడుగుతున్నా. అతను ఏ పార్టీకి సంబంధం ఉంటుంది నాకు అక్కర్లేదు. ఒక కాపు కులస్తుడుగా ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి, దాసరి నారాయణరావు గారు కానివ్వండి, లేదు ఈ బొత్స సత్యనారాయణ కానివ్వండి, అంతకంటే మించి ఈయన ఇంకోకుండా అరుస్తున్నాడు అంబటి రాంబాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ కాపు కులస్తులుగా ఉండి కాపు కులానికి ఎవడు ఏమి సహాయం చేశాడు చెప్పండి. అది నేను అడుగుతున్నా స్ట్రైట్ క్వశ్చన్. ఈ రోజు ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ముద్దునిద్ర పోయి కుంభకర్ణుడు లాగా ఈరోజు అధికారం పోయిన తర్వాత ఏదో ఆయన అంతో ఇంతో చేస్తా ఉంటే ఏడ ఆయనకు మంచి పేరు వచ్చేస్తుందో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశానికని. అది చెట్ల ఏ విధంగా ప్రజల్లో ఒక ఏదో దాన్ని ఏమంటారు అపనమ్మకం ఆయన పైన క్రియేట్ చేయాలా? ఏ విధంగా దీన్ని భ్రష్టు పట్టించాలా? ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చే మైలేజ్ని తగ్గించాలా అనే ఉద్దేశంతో చేసే ఉద్యమాలే అని నేను చెప్తున్నా. సరే, ఇప్పుడు 2004లో కూడా కాపులకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పేసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చెప్పారు. అంటే అది ఎందుకు అప్పుడు చేయలేకుండా పోయినారు? ఏంటి కారణాలు ఏంటి? మీరు ఎలా పరిగణిస్తున్నారు వాటిని? ఇప్పుడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మేము బీసీలో చేస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అట్నే కార్పొరేషన్లు కూడా దాదాపుగా 9 కార్పొరేషన్లు కొత్త ఏర్పాటు చేశారు ఆయన. కాపు కార్పొరేషన్ చేశారా? చేశారు. ఈ రిజర్వేషన్కి సంబంధించి కాపులకు ఏమేమి చేయాలి ఏంటి అనే దాంట్లో ఆయన్ని కూడా అధ్యయనం కమిటీ చేశాను నేను. అది అయిపోయిన తర్వాత చేస్తా అని చెప్పి రిపోర్ట్ ఇవ్వలేదు సార్. రిపోర్ట్ ఇవ్వలేదు, అది 3 కమిషన్లు వేసినారు, వేశారు, వేసుకుంటూ వచ్చారు. తర్వాత లేదు, తర్వాత తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు దానికి 5 లక్షలు ఖర్చు అవుతుందంటే డబ్బు తెలుగుదేశం ప్రభుత్వం వేసింది. ఆ రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏదైతే కార్పొరేషన్ వేశారో కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో నిధులు ఇచ్చారో ఈ రిజర్వేషన్ కూడా మాకు కలిపియండి. ఏదైతే 2 సంవత్సరాల విద్యా పిల్లల రిజర్వేషన్ ఉంది మాకు దక్కలేదని ఆక్రోషం కాపుల్లో ఉంది, దాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి దాన్ని కంప్లీట్ చేయమని అడుగుతా ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయడానికి ఇంకా నేను కమిటీ చేశాను, ఇంకా కొనసాగుతూ ఉంది, ఈ టైం బాండ్ పెట్టినాకనే వాళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఏం రోడ్ల మీదకి వచ్చి నువ్వు చేయకముందే చేసి నాకు వచ్చి ఏం అడగట్లేదు కదా, అడిగిన దాన్ని కూడా మీరు మేము చేస్తూనే ఉన్నాం, దానికి ఈ సంవత్సరం పడుతుంది, ఎల్లు అయిపోతుంది, వాళ్ళ సాయంత్రానికి బాగా తెలుసు కాపులు. 4-5 ఇప్పుడు అన్ని తీస్తున్నారు కదా, భయపడేస్తున్నారు, తీస్తారు మా నాయకుల మీద ఎంక్వైరీ చేశారు, ఏం చేశారు, విచారణకు రమ్మన్నారు ఘటనలో మీ నాయకుడి పైన కూడా ఎంక్వైరీ చేసినారు కాదు, మీ పిలిపించారండి, విచారణకు పిలిపించారు, మీరు కూడా వెళ్ళారు గుంటూరుకి, ఆయన ఎక్కడనే ఉన్నారు సంతోషం ఆడ, ఆయన ఏమి ఇంకోటి ఇంకోటి ఏం చేయలేదు. ఏమి మీకు ఈ సంఘటన వినండి,
మీకు ఈ సంఘటనకి మీరు ఈ నాయకులతో ఫోన్లో మాట్లాడినారని, ఫోన్ సంభాషణలో, లేకపోతే ఆ రోజు అక్కడెక్కడ ఉన్నట్టు ఏదైనా ఫొటోస్ ఏదో ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకి డౌట్ వచ్చింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పిలిచి ఆడగొట్టడం పోలీసుల బాధ్యత, అది చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఘటనలోనే ఏమి అక్కడే స్టేజ్ మీద బుజ్జ సత్యనారాయణ ఉండడు, అంబటి రాంబాబు ఉండడు, ఏమి ముద్రగడ పద్మనాభం ఉండరు వస్తుందంటే వాళ్ళు కాదు అందరు టర్మ్ అనేది ఇప్పుడు ఒకటే అండి, ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదో నీళ్ళు తాగి తీరాల్సిందే, మీరు వినండి అదే చెప్పేది, ఉప్పు తిన్నోడు ప్రతి ఒక్కరు నీళ్ళు తాగాల్సిందే, దాని కాదు ప్రతి ఒక్కరు సమానమే, మీరు ఒక రేటు బొత్సాకు ఒక రేటు, మీ నాయకుడు ఒక రేటు కాదు కాదు కాదు, మీరు మీ నాయకుడు దోషిగా నిలబెట్టలే, బొత్స సత్యనారాయణ ఫ్రీగా వదిలేలే, అందరూ వస్తారు, మీ నాయకుడు అయితే బొత్స సత్యనారాయణ అయితే ఆ స్టేజ్ మీద కూర్చోండి, పల్లంరాజు అయితే ఇంకొకరు ఇంకొకరు ప్రతి ఒక్కరు వస్తారు, చట్టం ముందు ప్రతి ఒక్కరు సమానమే, ప్రత్యేకించి చట్టాన్ని ఎవరూ అతిక్రమించేదానికి లేదు ఈ గవర్నమెంట్ లో, చట్టం బాగా మా గవర్నమెంట్ లో అతిక్రమించేదానికి లేదు, చట్టం తరఫున బ్రహ్మాండంగా పనిచేస్తుంది చేసుకోండి సార్, డౌట్ లేదు చూసుకోండి సార్, మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు చూసుకోండి, నయం లాంటి ప్రభుత్వం తెలియదు, నయం మాకే సంబంధం ఉండదు, తెలంగాణ పెంచి పోషించిన అది మీరు ఇంకా పెంచి పోషించిన వదిలేండి అది అంశం వేరే సార్. సెకండ్ రెండవది ఏంటండి, ప్రధానంగా నిన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రత్యేక హోదా మీద నోరు ఇవ్వడంతో ప్రతిపక్షంగా ఏర్పడినట్టుగా బీజేపీ భావిస్తుంది, అయినా కూడా బీజేపీ వైఖరి పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అక్టోబర్ 18వ తేదీన అనంతపూర్లో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి జనసేన నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశం జరగకుండా బీజేపీ సంధి ప్రయత్నం చేస్తోంది, ఈ నేపథ్యంలో దీనిపై ప్రధాన చర్చిస్తాం సార్. ఇవాళ మరోమారు రెండు అనంతపూర్లో సమావేశం నిర్ణయించాలని చెప్పి నిర్ణయించారు నెక్స్ట్ మంత్ అక్టోబర్ 18-19 తారీఖులు, అయితే మళ్ళీ బీజేపీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉందని భావించి ఇవాళ బీజేపీ నాయకులు సంధి ప్రయత్నం చేస్తున్నారు, అది ఎంతవరకు సమంజసం అంటే భావించండి. ఇప్పుడు మీరు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా చేస్తున్నారు, ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది బీజేపీ, వాళ్ళ మీద టార్గెట్ బీజేపీని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాడు, బీజేపీని టార్గెట్ చేసినాడు కాబట్టి తిరుపతి సభలో కానివ్వండి కాకినాడ సభలో కానివ్వండి అంతో ఇంతో కేంద్రంలో కొంత చలనం ఎక్కువ ఫాస్ట్గా కదులుతుంది, ఆ చలనం ఇంకా ఎక్కువ కలిగి ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ కావాలి, ప్రత్యేక హోదా కావాలి, అన్ని రాష్ట్రాలతో పాటు అభివృద్ధి చెందాలంటే అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళకి చేయాలి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ప్రత్యేక హోదా తెప్పించుకోలేదని చంద్రబాబు నాయుడు నిందించట్లేదు, చంద్రబాబు నాయుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక స్టేజ్ మీద నుంచే ఈ హోదా ఇస్తామని ఉన్నప్పుడే ఆయన మోడీ గారు చెప్పారు, దాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అడుగుతున్నారు, కాబట్టి దీంట్లో వీళ్ళు అడిగే దాంట్లో తప్పు లేదు, ఆయన ఒత్తిడి తెచ్చే విధంగా ఆయనకు హక్కు ఉంది, ఆయన ఒక రాజకీయంగా ఆయన పార్టీని పెట్టుకుని ఎక్కడైనా మీటింగ్లు పెట్టచ్చు, కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు, అదేవిధంగా మేము కూడా మన మిత్రులకు కూడా చెప్పేది ఏంటంటే మీ పార్టీ కూడా అది మరి పెట్టేసి మీరు కేంద్రాన్ని నిలదీయండి, ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకునే వాళ్ళం మనం, వాళ్ళ మీద మీ ప్రెషర్ పెంచండి, ఇంకా మీకు శక్తి ఎక్కువ ఉంది, మీ పార్టీ దగ్గర మంచి స్థితిమంతులమైన పార్టీ కాబట్టి ఢిల్లీలో వెళ్ళి మేము ఒక ఇంకొకసారి ఒక రెండు మూడు సార్లు వెళ్ళి మళ్ళీ జంతర మంతర్ దగ్గర ధర్నా చేసి బాగా గట్టిగా నిలదీస్తే బీజేపీ తొందరగా ప్యాకేజ్ ఇస్తుంది, తద్వారా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ప్రజానికి కూడా మేలు కలుగుతుంది. మీరు ఎలా పరిగణిస్తారండి పవన్ కళ్యాణ్ దీని పట్ల బీజేపీ వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా అడుగుతానేమో మేము అడుగుతున్నాం అంటాడు, అదే పవన్ కళ్యాణ్ ఆయన అడిగేది కరెక్ట్ అంటాడు, ఆయన అడిగేది కరెక్ట్ చెప్పేది, అడిగేది కరెక్ట్ మీరు అడిగేది మనకు తప్పు అంటారు, మీ పార్టీ అమ్మని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అడిగితే తప్పదు, అదే చెప్తున్నా నేను మీరు మాట్లాడే వైఖరి, మేము చెప్పాం ప్రత్యేక హోదా
డబ్బులు లేదంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అంతలా మీటింగ్ పెడితే నాకు ఆ డబ్బులు లేవంటే ఇంకా మేమేం చేయాలి ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు బీజేపీ వ్యవహరిస్తున్న స్టాండ్ విత్ అంటే ఇప్పుడు సంధి ప్రయత్నం చేయడం ఎలా భావిస్తారు మీరు ఒక్కదాని మీద? అదే చెప్పేది వాళ్ళు బీజేపీ తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం ఉంటారు ఇచ్చేవాళ్ళు బీజేపీ. ప్రత్యేక హోదా మీద ఆయన పోరాటం చేస్తున్నాడు, మేము కూడా మా స్టాండ్ కి చెప్పాం పార్టీగా. ఏ పార్టీలో బీజేపీ వ్యవహరిస్తున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది అంతా లేండి, పవన్ కళ్యాణ్ ని మళ్ళీ రిటర్న్ చేసేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది, దీన్ని ఎలా భావిస్తారు? అంతే ఇప్పుడు ఒకే స్టాండ్ ఓకే కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా మేము ఇస్తానం ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు కాబట్టి బీజేపీగా వాళ్ళు వీళ్ళని మెత్తపరిచి పవన్ కళ్యాణ్ ని విత్డ్రా చేయాలని చూసినా కూడా ఆయన ఒప్పుకోడండి. ఆయన అయితే పోరాటం ఆయన పోరాటం ఆయన లెవెల్ ఆయన చేసుకుంటాడు. మిత్ర మిత్రపక్షాలు కూడా చేసుకునే విధంగా చేసుకుని మాకైతే డోకా లేదు. మా స్టాండ్ ఒకటే, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ అన్ని రాష్ట్రాలతో సార్. ఇవాళ మీడియా వాచ్ లో పాల్గొని పత్రికలు వచ్చిన కథల మీద సమీక్షించినందుకు ఇట్లా దినకర్ గారికి పుల్లయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం. రేపు ఇదే సమయంలో జరిగే మరో మీడియా వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.